పడుతూ పని చేస్తూ ఏంది మీ పిల్లగాడికా? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. నేను బట్టలుంటే నా చూడండి, బట్టలు లేకుండా చంపేస్తా అన్న, నీకు దండ పెడతా. నేనన్నా బొట్టుని ఏందన్నా నన్ను చంపుతాయంది. తొక్క సినిమా చూసాడమ్మా, పొద్దున్నే నేను పొలాలు కొని చంపేస్తాడమ్మా. మేడం మంచి కాఫీ పెట్టు. మేడమా? అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే అమ్మా. ఆడికి చిరంజీవి పిచ్చి. పిచ్చా కాదమ్మా, ఫ్యాను. రండమ్మా కాఫీ తాదు కానీ. కూర్చోండమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా, మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి అమ్మా, ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమణ? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ? ఈ హోటల్ మనోళ్ళదే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును మీరేంటి? స్వామి త్వరగా కారుదా. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టింది అన్నా. త్వరగా పోనీ. డాక్టర్! 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 ఏమైంది? డాక్టర్ త్వరగా చూడండి. డాక్టర్ లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకు వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేయడం ఏంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒకచోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటమ్మా గొడవ? హలో సార్, ఓకే సార్. You are dismissed. Pion. నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన MRO. నమస్తే. దండాలమ్మ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. MRO గారు ఏంటి చార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట? అన్నయ్య, నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా. పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందే చనిపోయాడన్నయ్య. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మనూరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసి రండి, భోజనం చేద్దాం.